హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఏపీ విజయవాడ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి, తూర్పు ఫేసింగ్లో ఉంటుంది G+2. కింద సింగిల్ బెడ్రూమ్ అండి, పైన డబుల్ బెడ్రూము, కింద కార్ పార్కింగ్ ఇచ్చారు. వాష్డ్ ఏరియాతో పాటు కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఇది మొత్తంగా 96 గజాల్లో ఉంటుందండి, అంటే 2 సెంట్లు 96 గజాల్లో ఉంటుంది. టోటల్ వర్క్ కంప్లీట్ అయిందండి, మీరు చూడొచ్చు. ఇది ఫ్రంట్ వచ్చేసరికి వాషింగ్ ఏరియా, కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ అండి, వాస్తు ప్రకారం కట్టారు. ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి 20 ఫీట్ రోడ్ ఉంటుందండి. మీకు ఇది మెయిన్ డోర్, టేకుడ్ డోర్ ఇచ్చారు. రెడీమేడ్ కదండి, చేయించింది, అది చూస్తే అర్థమైపోతుంది. బిల్డర్ కట్టింది కాదండి ఇది, చూడొచ్చు. ఫాల్ సీలింగ్స్ చేశారు, కబోర్డ్స్ ఉన్నాయి. బంద రోడ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి, తాడికడప డొంక రోడ్లో. మీరు చూడొచ్చు ఇదంతా. ఇది ఒక బెడ్రూమ్ అండి, కింద సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఇది ఒక బెడ్రూము. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, కబోర్డ్స్ కూడా ఉన్నాయి. బీరువా పెట్టుకునేందుకు కూడా స్పేస్ నీట్గా వదిలేరు. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మనకు ఉపయోగపడిపోయినా మరొక ఉపయోగపడుతుందండి. ఈ వీడియోకి లైక్ చేస్తే ఇది మరొకరికి చేరుతుందండి. మీరు లైక్ చేస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వాష్రూమ్స్ కూడా పెద్దవిగా వచ్చాయండి. కింద సింగిల్ బెడ్రూమ్, కిచెన్ మాత్రం కొద్దిగా చిన్నదిగా అనిపించింది. రెంటల్ పర్పస్ అండి, ఇక్కడ రెంట్ వచ్చేసరికి 10,000 నుంచి 12,000 నడుస్తుంది 2 BHKకి. మినిమం ఒక 28,000 అట్లా రెంట్లు వచ్చే అవకాశం ఉంటుందండి. 25,000 నుంచి 28,000 రెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను మీకు. ఫ్లోరింగ్ వచ్చే మార్బుల్ ఇచ్చారు, స్టీల్ రైనింగ్ కూడా ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్ చూస్తే డబుల్ బెడ్రూమ్ అండి ఇది. సిట్టింగ్ ఏరియా కూడా వదిలేరు. ఫ్రంట్ కూడా టేక్ అవుట్ డోర్ ఇచ్చారు. ఇక్కడ కూడా యాస్టీజ్ అండి, కింద ఏదైతే డిజైన్ ఉంటుందో యాస్టీజ్ అదే డిజైన్ ఉంటుంది. మంచి వెలివేషన్ ఇచ్చారు. వర్క్ అంతా కంప్లీట్ అయిందండి, చాలా నీట్గా ఉంది ఇల్లు మాత్రం. ఇప్పుడున్న పరిస్థితికి ఇది 1,10,00,000 చెప్తున్నారండి. కూర్చుని మాట్లాడుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ సెంట్ వచ్చరికి 25 లక్షలు నడుస్తుందండి. ఇక్కడ స్థలం రేట్ దాదాపు 50 లక్షలు ఉంటుంది, గమనించగలరు. ఫ్లోరింగ్ టైల్స్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకేదైనా కలర్లు మనం మార్పు చేయాలనుకుంటే అడిగితే, సీలింగ్కి కొద్దిగా కలర్స్ ఏమైనా మార్చమంటే అడిగి మార్పించుకోవచ్చు. దీనికి ఒక కిచెన్ ఇచ్చారు, డైనింగ్ ఏరియా ఉంది, హాల్ అతకనే ఎల్ షేప్లో వచ్చింది హాల్, డైనింగ్ ఏరియా మరి హాల్. ఈ కిచెన్ అండి, ఈ కిచెన్ పెద్దగానే వచ్చింది. కింద స్పేస్ వదిలేరు కాబట్టి మీకు కొద్దిగా చిన్నదిగా వచ్చిందండి కిచెన్. ఇది డైనింగ్ ఏరియాలో కూడా కబోర్డ్స్ చేశారు. ఇది ఒక బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కబోర్డ్స్ నీట్గా చేశారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇంకో బెడ్రూమ్ దీనికి. ఈ బెడ్రూమ్ కొద్దిగా చిన్నది అనిపించిందండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి సరిపోతుంది. మెయిన్ రెంటల్ పర్పస్కి బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ రేట్ పెరిగేది కానీ తగ్గదండి, ఎందుకంటే బందర్ రోడ్కి 1 కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది ఇది. లొకేషన్ వచ్చేసరికి మీకు తాడికడప డొంక రోడ్ వస్తుందండి. ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.